నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మాజీ టీఆర్ఎస్ నేతలు కొత్త పార్టీ పెట్టి రంగంలోకి దిగబోతున్నారన్న ప్రచారం ప్రారంభమైన వెంటనే సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశానికి పిలుపునిచ్చారు మార్చి తొమ్మిదవ తేదీన తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించనున్నారు ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు సొంత ఇళ్ల స్థలాలు ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి మూడు లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రకటించింది దీనికి సంబంధించి విధి విధానాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది ఇళ్ల స్థలాలకు పట్టాల పంపిణీకి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది దీనిపైన కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది అయితే ఈ అంశానికి సంబంధించి మంత్రి కేటీఆర్ ని నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ఇప్పటికే చర్చించింది అవసరమైన చోట ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ విషయంపైన కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది మరోవైపు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లుల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది ఇతర కీలక పథకాలు ఏమైనా చర్చించే అవకాశం ఉంది ఇలాగే కొంతకాలం ముందస్తు ఎన్నికల ప్రచారం నడుస్తోంది ఇటీవల కేసీఆర్ మూడు రోజుల పాటు కసరత్తు నిర్వహించి అభ్యర్థులను కూడా ఖరారు చేసుకున్నారని అంటున్నారు ఇప్పుడైతే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని అసెంబ్లీని రద్దు చేస్తే కర్ణాటకతో పాటే ఎన్నికలు జరిగితే కేసీఆర్ బీఆర్ఎస్కు తిరుగు ఉండదన్న అంచనాలు ఉన్నాయి దీంతో ఎన్నికలకు వెళ్లే ఆలోచన కేసీఆర్ చేయవచ్చు అంటున్నారు కేసీఆర్ ఉద్దేశం ప్రకారం ఆరు నెలల ముందుగా ఎన్నికలు జరిగితే ముందస్తేం కాదు అందుకే ఈ ఫార్ములా ప్రకారం ఆయన వెళ్ళొచ్చని చెబుతున్నారు ఒకవేళ ఈ మంత్రివర్గ సమావేశంలో ముందస్తుపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది అలా జరగకుంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి